So third week of the sixth session, marketing and financial services lo manam cheppukovali topic entante seva nanyata. Asala nanyata ante enti? Quality of services order undi ante seva nanyata anukunna manaki mundu think cheyalasindi entante market lo customers. కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో సేవా సంస్థలు నెక్స్ట్ కస్టమర్స్ రెండు కీలకమైనవే. ఆ రెండు ఈ రెండింటికి ఈ మార్కెటింగ్ సిస్టమ్ అనేది సేవా నాణ్యతలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సేవా నాణ్యతలో మనం రెండింటికి ప్రయారిటీ ఇస్తాం, ఒకటి కస్టమర్స్కి రెండోది సేవా సంస్థలకి. సో ఇది ఈ రెండింటికి కీలకమైనది. అంటే ఏంటి, సేవ చేసుకుంటూ సో మనం తయారు చేసిన వస్తువుల్లో క్వాలిటీ క్వాంటిటీ ఉండే విధంగా అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి, అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి. సో అలా క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి సేవ గురించి మాట్లాడేటప్పుడు ఫిలిప్ క్వార్టర్ అనేవాడు, ఫిలిప్ క్వార్టర్ అనేవాడు 1997లో ఒక దీనికి ఒక నిర్వచనాన్ని పెట్టాడు. ఎలా అంటే ఒక పార్టీకి మరొక పార్టీకి అందించే కార్యాచరణ చర్యే సేవ అనవచ్చు అని ఫిలిప్స్ క్వార్టర్ అనేవాడు దీన్ని ప్రతిపాదించాడు 1997లో. సో ఇది సేవకు సంబంధించిన డెఫినిషన్ అందించాడు. సో నాణ్యత అంటే ఏంటి, సో సేవ నాణ్యత అనేది కూడా సేవ యొక్క ఖచ్చితమైన కొలత, కరెక్టే చెప్పాలంటే ఖచ్చితమైన కొలత. నీళ్లు పాలు కలిపేదా లేదా అని ఎలా చేస్తాం, ఒక మీటర్ చూస్తాం. అలాగే వస్తువుల్లో క్వాలిటీ ఉందా క్వాంటిటీ ఉందా అనేది, సో ఆ వస్తువుల్లో ఈ ఇచ్చే ప్రయత్నం బట్టి సో క్వాంటిటీ క్వాలిటీ మనకి తెలిసిపోద్ది. మనం చూడగానే దాంట్లో క్వాంటిటీ ఉందో క్వాలిటీ ఉందో అనేది మనం తెలిసిపోద్ది, స్పర్శ వల్ల తెలిసిపోద్ది. సో అలాంటి అవగాహన ఉండాలంటే ముందు ఫస్ట్ సేవ నాణ్యత అనేది క్వాలిటీ క్వాంటిటీ నిలబెట్టుకోవాలి అనేది ఖచ్చితత్వాన్ని ఉండాలంటే ఫస్ట్ విశ్వాసం ఉండాలి, సో ప్రతి ఒక్కరి ప్రతిస్పందించాలి. నెక్స్ట్ వాళ్ళని హామీ రూపంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తదాత్మత్వ అనేది భౌతిక అంశాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే సేవ నాణ్యత అనేది ఉంటుంది. సో ఫస్ట్ సేవ నాణ్యత గురించి మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఫస్ట్ ఎవరు చేస్తారు, వినియోగదారులు సేవ నాణ్యతను ఆధారంగా చేసుకుని వ్యాపార ఆపరేటర్ల ద్వారా గుర్తిస్తారు. ఎలా గుర్తించి మార్కెట్లో ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చి అక్కడ వచ్చిన సమాచారాన్ని పరిగణలో తీసుకుని సేవ నాణ్యత అనేది ఆ వస్తువుల యొక్క సెల్లింగ్ మీద అంటే అమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మెరుగుపరుచుకోవడానికి అంటే వినియోగదారులకి మామూలుగా ఎలా ఉంటుందంటే వినియోగదారులు ఇంక్లూడ్ చేసుకునే వ్యాపార అవసరాలు ఉంటాయి కదా, వాటిని పరిగణలో తీసుకుని అక్కడ సమస్యలు మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే వినియోగదారుల యొక్క అభిరుచులు అలవాట్లపైనే వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తారు, వ్యాపారానికి సంబంధించిన వస్తువులు తయారు చేస్తారు. అందులో సేవ అనేది నాణ్యతలో ఇలాంటి ప్రామాణికత సంతరించుకుని ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా చేసేటప్పుడు ప్రతి వినియోగదారుడు తనదైన ముద్రని ప్రతి వస్తువు మీద వేయడానికి అనుకూలిస్తారు. అందుకనే వీళ్ళు మార్కెట్లో పూర్తి స్వేచ్ఛనిచ్చి పోటీతత్వాన్ని ఇస్తారు, మార్కెట్లో వస్తువులు తయారు చేయడం పోటీతత్వాన్ని ఇస్తారు. ఎందుకంటే వినియోగదారుని సాటిస్ఫై చేయడం కోసం, వినియోగదారుని ఇంప్లిమెంట్ చేసుకోవడాన్ని, వినియోగదారుడు యొక్క సౌకర్యార్థం వినియోగదారుడు వెల్బసరిగా మాత్రమే మార్కెట్లో ఆ పోటీతత్వాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో ఇది దీనికి సేవా నాణ్యతకు సంబంధించిన సమాచారం. సో నెక్స్ట్ సేవా నాణ్యత ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, సో మార్కెట్లో కస్టమర్ సర్వీసెస్ని మార్కెట్లో మిక్స్డ్ భాగాలుగా విభజించుకుని అంటే మార్కెటింగ్లో సో పర్చేస్ సేల్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ముడి సరుకుని రా మెటీరియల్ని సో ఇలా విభాగాలుగా విభజించుకుంటాం. గ్యాస్ డిపార్ట్మెంట్, ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, సో సిబ్బంది ఇన్సైడ్ అవుట్ సైడ్. సో ఇలా దీన్ని మార్కెట్లో మార్కెటింగ్ చేసుకునేటప్పుడు కస్టమర్ని తయారు చేసుకుంటాం. అంటే సో వస్తువుని ఆకారాన్ని కల్పించడానికి కావాల్సిన ఉత్పత్తిదారుల దగ్గర నుంచి, సో టోకు వర్తకుడి దగ్గర నుంచి చిల్లర వర్తకుడి నుంచి వినియోగదారుడికి, అంటే వినియోగదారుడు వినియోగించుకునే పార్టీ 3 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్లో ఈ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అంటే వినియోగదారుడు వినియోగించుకోవడానికి, వినియోగదారుడు కొనుగోలు చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ముందు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళ నిర్ణయం నాణ్యత, నమ్మకం, ఆ
वस्तु पट जिज्ञास कमे दूटी सो वीडू सण्यता प्रामुख्यता कस्टमर मार्केटिंग कस्टमर प्रयत्स्तर आ कस्टमर निर्णय कस्टमर कस्टमर या नाण्यता कस्टमर या नमक मेद सर्वीस मार्केट विभाग विभजी दिन इंटरेक्टा आस्कार अंत सेवा नाण्यता वालू सेवा नाण्यता कोई चे विधा सेवा डेलीवर चुस्कने विधा सो एपड़कू इंटरेक्टा इप्कू इंटरेक्टा सो कंज्यूमर ऐपी नमक अंत विनियोदारी अंत प्राख्यता संपर्द विनियोदारी की अला प्रयास कारण अदे सो नैक्स्टे सेव नाण्यता प्रामुख्यता संपर्क बलम कारण मार्केट प्रति कस्टमर ने आकर्षितुने विधा सर्वीस विभाग ने बोलो जगे सदर्भा अम्मका जगे सदर्भा वाल विनियोदार नमका वाल जिज्ञास वाल फ्लैक्सीबिटी अटे खचिता आस्कार चोटे सो वीर प्रयारी आस्कार सेवना कोण सेवा नाण्यता कोणाले अटे सेवा नाण्यता कोणाले सेवा डेलीवरी लेना चुस्कुँ अंत यह कोणाल डेवरानी मन को बसरमन वर्सेस जय तमल अने इधर व्यापारवे मध्य गौड़ जी व्यापारवे विनियोदार वील मध्य जगह के प्रतिपादन सो जय तमल अने अंशाल आड़ ईद अंशाल द्वारा सो मन एला अवकाशा कल अवकाश कल्पने अंशा पैदा मोदी अंश भौतिक अंश रेडोदी विश्वसनीयता मूडोदी प्रतिस्पंदन नागोद हामी ऐदोदी तदाभूति 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 अटे सो राइट भौतिक अंशाल ये विधा उठाएं भौतिक अंशाल मन गुर्तरावे मार्केटिंग वस्तु उत्पत्ति केन्द्र फैक्टरी बैठक तीसरावाले अब उद्योग भौतिक आहार सौकर्य वाल परकरा कल अला कल सो विनियोदारी की चेरना वीडू प्रतिघटिस्ट विनियोदारी की चेरना प्रतिघटिस्ट सो अला प्रतिघटा स्कोपुट अला प्रतिघटे स्कोपुटी अंत विनियोदारी या अवसर परगणी विनियोदारी या भौतिक आहार अलवा वौकर्य वरकाल परगण भौतिक अंशाल प्रतिपा जय तमन सो रहा विश्वनीयता अंटेदे नाचुल सेव डेवरी डेलीवरी खचिंग वाड़ी नमल सो मन अंदर इपड़क फ्लिपकार्ट चला चला सिस्टम्स वे इंटे डेलीवरी सो इंटे मन सरकल वीद आ कंपनी मेद वारे नमक मैं बुक्को अभी क्या डेलीवरी अवच्छ सो आईन डेलीवरी अवच्छ अला सेवेटू कंपलसरी डेलीवरी वर्ग एवर उ वाली खचिता विश्वसनीयता कल दाने खचितत्व सो अभी कंपलसरी अत मे स्पंद आस्कार नैक्स्ट प्रतिस्पंदन अंत विनियोदार सेवा अंगीक प्रश्न तलेत आ प्रश्न वो आ प्रश्न की संबंधी सामचारा वेगवंत वेगवंत अला वेगवंत प्रतिस्पंदन अटर अंत
వాడు వినియోగదారుడు ఏం క్వశ్చన్ అడుగుతాడో ఆ క్వశ్చన్కి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే వీడు వేగంగా ప్రతిస్పందించే విధంగా మోటివేషన్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ప్రతిస్పందన అంటే. నెక్స్ట్ హామీ. హామీ అంటే ఏంటంటే సిబ్బంది పట్ల ముందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సిబ్బందికి సేవానీతితో సిబ్బందికి కావాల్సిన వసతుల్ని సౌకర్యాలని కల్పిస్తేనే. సో అలాంటి హామీలు ఇస్తేనే సిబ్బంది నాణ్యమైనవి నమ్మదగిన వస్తువులను తయారు చేయడానికి. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చూపించారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో తమిళ సినిమా డబ్బింగ్ సినిమాల్లో చాలా సినిమాలు చూపిస్తే వాళ్ళు నాణ్యత నమ్మకమైన ఫుడ్ని తయారు ఇంతవరకు తయారు చేయలేకపోయారు. మేనేజ్మెంట్కి భయపడి ఇప్పుడైనా తయారు చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు తయారు చేస్తారు. ఎప్పుడు తయారు చేస్తారు అలాగా అంటే సిబ్బంది పట్ల విశ్వాసాన్ని మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే హామీ ఇస్తేనే వాళ్ళు చేస్తారు. తదనుకుంది అంటే వినియోగదారు పట్ల పూర్తి శ్రద్ధతో సహాయ సహకారాన్ని అందించడం అంటే ఇండివిజువల్గా చెప్పాలంటే వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తిగత శ్రద్ధను చూపించాలి. అలా చూపించడం వల్ల మనకేమవుతుంది మార్కెట్లో వినియోగదారుడికి ఒక మంచి అవకాశం కలుగుతుంది. వినియోగదారుడికి మంచి అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని బట్టి సో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే సో సేవ నాణ్యతలో సో కస్టమర్ని దైనందిక కార్యకలాపాలలో చురుగ్గా చూపించుకోవడానికి కానీ సో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని ఏ విధంగా సంతరించుకోవడంలో కానీ అంటే మార్కెటింగ్లో ప్రయత్నం ఇచ్చే కస్టమర్ సేవలు అయితే ఉంటారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని కానీ వాళ్ళ యొక్క నిర్ణయాలను కానీ వీళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని కానీ వాళ్ళని ప్రతిబింబించడంలో కానీ వాళ్ళ యొక్క భౌతిక అంశాలను కానీ ఖచ్చితంగా సేవా నాణ్యతలో పరిగణలోకి తీసుకుంటేనే ఇది ప్రతిగించడానికి అవకాశం ఉంటుంది. అంటే చూడండి ఏ పరమేశ్వరన్ వర్సెస్ జేతన్ తమన్ కమల్ అనే వాళ్ళ యొక్క ప్రతిపాదించినప్పుడు వాళ్ళ కేసులో ప్రతిపాదించినప్పుడు జేతమల్ అనేవాడు ఇన్ని 5 అంశాలను పరిగణలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు అతను పరిగణలోకి తీసుకొచ్చున్నాడంటే పూర్వం అతనికి అనుభవం ద్వారా అతనికి ఎదురైన సమస్యల ద్వారా సో ఈ 5 అంశాలని పరిగణలోకి తీసుకుంటేనే సో మన సేవాపరమైన నాణ్యతని తయారు చేసే వస్తువుల పట్ల నమ్మకాన్ని ఆ ఇచ్చే సర్వీస్ వినియోగదారుడికి చేరడానికి అనువుగా దీన్ని తయారు చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతిస్పందించడానికి ఆస్కారం ఉంటుంది అని సో ఏ పరమాత్మ జయ తెలంగాణ అనేవాడు ప్రతిపాదించాడు. అంటే భౌతికమైన అంశంలో ప్రతిపాదించిన ఉద్యోగికి కావాల్సిన భౌతిక ఆహారం సౌకర్య అలవాట్లతో పాటు ఉద్యోగదారుడికి ఖచ్చితమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగే వినియోగదారుడు వేసే ప్రతి ప్రశ్నకి సో ఇతని దగ్గర జవాబు ఉండాలని. నెక్స్ట్ సిబ్బంది పట్ల విశ్వాసం ఉండాలని. నెక్స్ట్ తదనుభూతి అంటే ఎవడైతే వ్యక్తిగత వినియోగదారుడికి వ్యక్తిగత శ్రద్ధ చూపించాలి. ఎందుకు చూపించాలి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే విద్యార్థి సక్సెస్ వస్తుంది. సో వినియోగదారుడి యొక్క వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే వినియోగదారుడు సక్సెస్ అవుతాడు. 6,000 మందికి అవేర్నెస్ ఇస్తాడు. తద్వారా ఏంటంటే వీడు తయారు చేసిన వస్తువులు మార్కెట్లో కస్టమర్లు కానీ సేవా సంస్థలు కానీ రెండింటికి ఈ వినియోగదారు సాటిస్ఫాక్షన్ అనేది కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎటువంటి అంశమైనా సరే వీళ్ళు ఖచ్చితమైన అంటే ఒక వస్తువు తయారు చేసేటప్పుడు కానీ వస్తువుని యూటిలైజ్ చేసేటప్పుడు కానీ ఖచ్చితమైన కొలతలో తూనికలు అంటే ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని సో వీళ్ళు ప్రతిగణించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అనలైజేషన్ చేసుకోవడానికి ఆస్కారాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే యూ లైక్ కస్టమర్స్, యూ లవ్ కస్టమర్స్, యూ సేవ్ కస్టమర్స్ అంటారు. అంటే మా కస్టమర్లే దేవుళ్ళు అని బొడ్లు కూడా పెడతారు. ఎందుకు పెడతారంటే వాళ్ళ యొక్క కార్యాచరణ అది. ఎందుకు వాళ్ళు తయారు చేసిన వస్తువులు లేదా వాళ్ళు తయారు చేసిన ఆహారం అనే హోటల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఉన్నాయి. హోటల్లో వాళ్ళు రిసీవింగ్ కానీ వాడి ఇచ్చే ఫుడ్ కానీ ఎలా ఉంటారు కాంప్లిమెంట్ రాసేయాలని సార్ అని అడుగుతాడు. ఎందుకు సో మెరిట్స్ ఉంటే ఒక వెళ్ళని గుడ్ నో ప్రాబ్లం. డీమెరిట్స్ ఉంటే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి. అంటే వినియోగదారుల యొక్క సాటిస్ఫాక్షన్ వినియోగదారుని గుర్తించుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉంటాయో సమస్యలను మెరుగుపరచుకోవాలి. వినియోగదారుల యొక్క సేవా నాణ్యత బాధ్యతని పరిగణలో తీసుకోవాలి. అందుకనే ఎవరో ఫిలిప్ కోటర్ అనేవాడు 1997లోనే ఏమని ప్రతిపాదించాడు ఒక పార్టీ మరి ఒక పార్టీకి అందించే కార్యాచరణే సేవా నాణ్యత అంటే. అంటే సేవ అనేది సో ఎలాగా ఒక పార్టీ మరి ఒక పార్టీకి అందించాలి కార్యాచరణ అందించాలి కార్యాచరణ చర్య అంటే ఒకరికొకరు మ్యూచువల్
అండర్స్టాండింగ్స్ ఉండాలి మనిషికి మనిషి మధ్య పరస్పరం అవగాహన ఉండాలి సో ఆ వ్యక్తి పట్ల సేవ నేను కలిగి ఉండాలి అంటే ఉత్పత్తిదారుని నేను యజమానిగా నిలుస్తాను కదా కానీ వేయకూడదు సో వాళ్ళని ప్రతిఘటించకూడదు ప్రతిఘటిస్తే వాడు సో పని పట్ల నిబద్ధతను కోల్పోతాడు నిబద్ధతను కోల్పోయినప్పుడు క్వాలిటీ అయిన వస్తువులు క్వాంటిటీ అయిన వస్తువులు నమ్మకమైన వస్తువుల్ని తయారు చేయడంలో ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి అలా చేయాలి అంటే ఖచ్చితమైన అవగాహన ఉండాలి అంటే మార్కెట్లో ఉండే వినియోగదారులకు కానీ మార్కెట్లో ఉండే కస్టమర్స్కి కానీ మార్కెట్ సమాచారాన్ని తీసుకుని సో కస్టమర్ యొక్క ఆలోచనలు కస్టమర్ యొక్క విధి విధానం కస్టమర్ యొక్క ఆహారపు అలవాటుని పరిగణలోకి తీసుకుని సో తయారు చేస్తేనే ఇలాంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఇలాంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటేనే సేవ నాణ్యత అనేది అంటే సర్వీసెస్ క్వాలిటీ అనేది నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా తయారు చేయడం వల్ల కస్టమర్స్కి నాణ్యమైనవి నమ్మదగినవి వస్తువులు ఇవ్వచ్చని